ఖచ్చితంగా ఒత్తుగా ఉండాలని మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, కానీ ఎంతైనా జుట్టు ఎదుగుదల అనేది గాడ్ గిఫ్ట్ అండి. అది మన జీన్స్ ద్వారానే వస్తుంది. ఇంట్లో అమ్మలకి కానివ్వండి, అమ్మమ్మలకి ఒత్తుగా ఉంటే ఆటోమేటిక్గా మనకి కూడా వస్తుంది. అది ఒక రకం పక్కన పెడితే ఇంకొంతమంది ఎంత ప్రయత్నం చేసినా కానీ జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. కారణాలు ఏవైనా కావచ్చండి. మనం కారణాలని రెక్టిఫై చేసుకున్నా కానీ అప్పుడప్పుడు ఊడుతూ ఉంటుంది. ఈరోజు నేను చెప్పే పోషకాలు మీరు తింటున్నారో లేదో ఒక్కసారి సరి చూసుకోండి. హలో హలో ఎవ్రీవన్, యు ఆర్ వాచింగ్ స్మైలీ శ్రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పెరుగుతో పెరిగేలా రోజు పెరుగు తింటున్నారా అండి? తిన్నట్టయితే రోజు తినేదానికంటే ఇంకొంచెం ఎక్కువ తిని చూడండి, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది మాత్రమే ప్రిఫర్ చేయండి. అలా తినడం వల్ల మన కుదుళ్ళకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అందులో ఉన్న మాంసకృతులతో పాటు ఇతర పోషకాలు కూడా అందుతాయి. పెరుగుతో పాటు రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు తినండి. అందులో ఉన్న మాంసకృతులు, ఐరన్, బి వైటమిన్, ఎస్పెషల్లీ బయోటిన్ అండి బలహీనంగా మార్చకుండా చూస్తుంది. చిట్లకుండా చేసే పాలకూర. అన్ని రకాల ఆకుకూరలతో పోలిస్తే పాలకూరలో ఎక్కువ పోషకాలు ఉన్న విషయం మీకు తెలిసిందే. రోజువారీ ఆహారంలో తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగాను పొడి బారకుండాను ఉంటుంది. కురులు తేమగా ఉంటే ఆటోమేటిక్గా చిట్ల సమస్య కూడా తగ్గుతుంది మనకి చివర్లో. కాబట్టి రోజు పాలకూర కర్రీ తినాలి అన్నా కూడా ప్రాబ్లమే కదండి, తినలేం. కాబట్టి సూప్ లాగా చేసుకోండి. సూప్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక చిన్న నాన్ స్టిక్ కడాయి తీసుకొని ఒక 1 టీ స్పూన్ బటర్ వేయండి, లేకపోతే నెయ్యి వేయండి. వేసి ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని, ఆనియన్స్ ఒక 2-3 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయ్యాక మీరు ఎంత ఆకుకూర కావాలంటే అంత ఆకుకూర తీసుకొని దగ్గరికి ఫ్రై చేయండి. చల్లారాక బిర్యానీ ఆకు పక్కన పెట్టేసి మిగతాదంతా మిక్సీలో మిక్సీ పట్టేసేయండి. అది మొత్తం లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది కదా, సేమ్ అదే కడాయిలో మళ్ళీ ఆ లిక్విడ్ వేసేసేయండి. వేసి కొద్దిగా పాలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి దగ్గరగా చేసుకొని వేడి వేడి సూప్ రెడీ అయిపోతుంది. జామతో తెగకుండా ఒక కప్పు జామకాయ ముక్కల్లో 300 మిల్లీగ్రాముల వైటమిన్ సి అందుతుందండి. కాబట్టి మీకు వీలున్నప్పుడల్లా ఈ జామ పండు తింటూ ఉండండి. ఇనుముతో రాలదు. జుట్టు బాగా ఊడిపోతుందంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ముందుగా హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. మన శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువన్నా కానీ మనకి ఈ లోపం అనేది వస్తుంది. కాబట్టి ఎక్కువగా ఖర్జూరాలు, ఇంట్లో దొరికే ఆకుకూరలు, నట్స్, ఎక్కువ గ్రెయిన్స్, ఓట్స్ తినండి. ఇంకా తక్కువగా అనిపిస్తే మీరు ఐరన్ సప్లిమెంట్స్ టాబ్లెట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. నిర్జీవాన్ని తగ్గించే చిలగడ దుంప. పొడిబారిపోవడం వల్ల మన జుట్టు ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ షైనింగ్ రావాలి అంటే చిలగడ దుంప సరైన పరిష్కారం. రోజు ఆహారంలో లేకపోతే మీకు వీలైనప్పుడు చిలగడ దుంప ఉడకబెట్టుకొని తినండి. వీటితో పాటు క్యారెట్ ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. రక్త ప్రసరణకు దాల్చిన చెక్క. మనం తీసుకునే ఆహారంలో రోజు దాల్చిన చెక్క పొడి వేసుకున్నాము అంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అందుతుంది. ఎలా తీసుకోవచ్చు అంటే ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళల్లో 1 గ్లాస్ నీళ్ళల్లో 1 టీ స్పూన్ హనీ, 1 టీ స్పూన్ ఈ పొడి వేసుకొని తాగొచ్చు. లేకపోతే మీరు ఏమైనా సలాడ్స్, ఫ్రూట్స్ కట్ చేసుకొని తినేటప్పుడు వాటి మీద కూడా చల్లుకొని తినొచ్చు. రెగ్యులర్గా ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ తీసుకుంటూ మనం ఎప్పుడైతే ఆయిల్ మసాజ్ చేసుకుంటామో ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఈ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. మన మాడుని తేమగా ఉంచి జుట్టుని ఎదగడానికి ఉపయోగపడుతుంది. అయితే మీరు మామూలుగా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ 2 సమానంగా తీసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే మసాజ్ చేయాలి అనుకుంటున్నారో ఈ ఆయిల్ని గోరువెచ్చగా వేడి చేయండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తలకి పట్టించి మంచిగా మర్దన చేసుకోండి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే మంచిగా పెరుగుతుంది. నేను చెప్పినవన్నీ చేయడం కష్టం, చెప్పడం ఈజీ అండి. కానీ జుట్టు రాలుతుంది అని బాధపడే బదులు ఇవన్నీ చేయడం బెటర్ కదా. ఫస్ట్ ఇవన్నీ ట్రై చేయండి. ఇవి చేసినా కూడా మీ జుట్టు ఇంకా ఊడుతుంది అంటే డైరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఫాలో ఆల్ దీస్ టిప్స్. యు ఆర్ బ్యూటిఫుల్, యూ లుక్ మోర్ బ్యూటిఫుల్. సైనింగ్ ఆఫ్ స్మైలీ శ్రవి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.